Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Andhra Pradesh Rashtra Ravana Samastha Nirvana Prakriyalo Peruku Poyinatuvanti Nashtalu 6735 Kotla Rupayaluga Kotla Rupayaluku Cherukovadam Jarigindi. బ్యాంకుల నుండి వివిధ సంస్థల నుండి తెచ్చినటువంటి అప్పులు 2995 కోట్లుగా ఉండగా, కరెంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి వేతన బకాయిలు కానీ పిఎఫ్ బకాయిలు కానీ ఇవన్నీ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి శాలరీ డిడక్షన్ కింద కట్ చేసిన డబ్బులు కానీ ఇలాంటివన్నీ కలిపి కరెంట్ లయబిలిటీస్ అన్నీ కలిపి 3740 కోట్ల రూపాయలు అప్పు ఉంది. వెరసి పేరుకుపోయినటువంటి నష్టాలు, అక్యుములేటెడ్ లాసెస్, గత కొద్ది సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి నష్టాలు 6735 కోట్ల రూపాయలుగా ఉంది. 2015వ సంవత్సరం వరకు 2011 నుంచి దాదాపుగా ప్రతి సంవత్సరం చూసుకుంటే మనకి 2015వ సంవత్సరంలో డీజిల్ ధర లీటర్కి 49 రూపాయలు 50 రూపాయల లోపు ఉంటే, ఇవాళ 70 రూపాయలకి లీటర్ ధర, డీజిల్ ధర సుమారుగా 70 రూపాయలు చేరుకోవటం వల్ల 2015 నుంచి ఇప్పటికీ మనం లెక్క చూసుకుంటే సుమారుగా 20 రూపాయలు డీజిల్ ఒక లీటర్కి ధర పెరగటం జరిగింది. ఈ డీజిల్కి ధర పెరిగిపోవటం, అలాగే ఉద్యోగుల జీతభత్యాలు కూడా 2013లో పిఆర్సి దాన్ని 2015లో 43% చెల్లించడం వలన, అలాగే పిఆర్సి పేరిజన్ కమిటీ యొక్క సిఫార్సులను 2017వ సంవత్సరం పిఆర్సి 2019వ సంవత్సరంలో మరొక 25% చెల్లించడం వలన ఉద్యోగుల వేతనాలు కూడా ఆర్టీసీలో భారంగా పెరిగి భారం అవటం, ఇవన్నీ వెరసి చూసుకుంటే ఆర్టీసీని నడపటానికి ప్రతి సంవత్సరం నికర నష్టం 1200 కోట్ల రూపాయలు ఆర్టీసీకి నష్టం వాటిల్లుతుంది ప్రతి సంవత్సరం. అంటే నెల రోజులు ఆర్టీసీ మేము బస్సులు నడిపితే 100 కోట్ల రూపాయలు ఆర్టీసీకి నష్టం వాటిల్లుతుంది. ఇలా మనం ఆర్టీసీని ఇదే పరిస్థితిలో నడిపే పరిస్థితి అయితే కనుక ఇవాళ ఉన్నటువంటి ఈ 6735 కోట్ల రూపాయలకి ప్రతి సంవత్సరం 1200 కోట్ల రూపాయలు, అలాగే ప్రతి నెల 100 కోట్ల రూపాయలు ఈ బాకీకి వచ్చి జమ అయ్యే పరిస్థితి ఉంది. అంటే ఒక నెల రోజులు గడిచిందంటే ఈ 6735 అలా ప్రతి సంవత్సరం ప్రతి నెల అప్పు పెరిగే పరిస్థితి ఉన్న దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నష్టాల ఊపి నుంచి ఆర్టీసీని గట్టెక్కించడం కోసం, ఇలాగే నడిపే పరిస్థితి వస్తే కనుక ఆర్టీసీని దివాళా తీయటం వల్ల ఆర్టీసీ దీన్ని ప్రైవేట్ చేయటం అని కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దాని కొనకని పల్లె వెలుగు మరియు సిటీ సర్వీసుల మీద కిలోమీటర్కి 10 పైసల రూపాయలుగాను 10 పైసల చొప్పునాను పల్లె వెలుగు మరియు సిటీ సర్వీసుల మీద కిలోమీటర్కి 10 పైసలు, మిగతా అన్ని సర్వీసులకి కిలోమీటర్కి 20 పైసలు
టికెట్ ధరను పెంచుతూ ఆర్టీసీ యాజమాన్యం ఆర్టీసీ బోర్డు అడిగినటువంటి రిక్వెస్ట్ను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదం తెలియజేయడం జరిగింది. ఎప్పటి నుంచి ఈ రేటు అమలు అయ్యేది? రేపెల్లిండిలో ఆర్టీసీ ఎండీ గారు ఏర్పాట్లన్నీ చూసుకుని ఒకటి రెండు రోజుల్లో మీకు రేపు కానీ ఎల్లుండి కానీ మీకు ఏ తేదీ నుంచి ఈ అమలు అవుతుంది అనేది కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. 2015 సంవత్సరం తర్వాత ఆర్టీసీలో ఛార్జీ రేట్లు పెరగలేదు, డీజిల్ రేట్లు పెరిగిపోతున్నాయి. ఒకటండి, అంటే అప్పులు పెరిగిపోవటం వల్ల ప్రతి నిత్యం ఆర్టీసీ బస్సు చక్రం తిరిగిందంటే రోజు నష్టం వచ్చేస్తుంటే అది ప్రజలకు మాత్రం, లేకపోతే ఆర్టీసీని ప్రైవేటు పరం కాకుండా ఎలా కాపాడగలం? ఇది ప్రజల ఆస్తి కింద ఎలా ఉంచగలం? ఎవరైనా చెప్పచ్చు. ఈ 6,700 కోట్ల రూపాయలు అసలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? ఏంటి పరిస్థితి అనేది ఆర్టీసీకి ఇబ్బందిగా ఉన్న పరిస్థితి. జీతాలు ఇవ్వటానికి, ఆ డీజిల్ దొరకటానికి, ఆఖరికి మనం ఆశ్చర్యపోతాం, మాకు బస్సులు ఇవ్వటానికి కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడైతే ఎందుకంటే ఈ అప్పులు పెరిగిపోతున్నాయి, ప్రతి సంవత్సరం 1,200 కోట్లు, ఇప్పటికే 6,700 కోట్లు ఉన్నాయి. కాబట్టి ఇది చేయి దాటి ఆర్టీసీ దివాళా తీసే పరిస్థితి. కాబట్టి ఆర్టీసీని బతికించడం కోసం చేయాల్సిన పరిస్థితి. రెండవది సామాన్యుడు ఎక్కి తిరిగే బస్సు మీద మాత్రం 10 పైసలు మాత్రమే పెంచడం జరిగింది. 2015లో ఎవరున్నారు? 2015 సంవత్సరంలో ముఖ్యమంత్రి ఎవరున్నారు? ఎవరున్నారంటున్నా, పెంచారు కదా. 2011 నుంచి 15 దాకా ప్రతి సంవత్సరం పెంచారు. ఇక్కడ ఇందులో ఆర్టీసీని బతికించడం కోసం తప్పితే వేరే ఏం లేదు. అప్పటి ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి పరిస్థితి. మేమైతే అన్ని రకాల ఆర్టీసీని జీవం పోయటాకే, మేము ఆర్టీసీని బతికిస్తాకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. తప్పితే ఆర్టీసీని ఎక్కడా కూడా ఉద్యోగుల్లో అన్రెస్ట్ రావటానికి కానీ, లేకపోతే ప్రజల్లో అన్రెస్ట్ ఆర్టీసీ పట్ల వ్యతిరేకత రావటానికి కానీ ఎక్కడ ప్రయత్నం చేయట్లేదు, నిర్ణయాలు చేయట్లేదు. కేవలం సామాన్యుడికి భారం కలగకుండా సామాన్యుడు తిరిగేటువంటి పల్లెవేలకు కానీ సిటీ బస్సు మాత్రం 10 పైసలు మాత్రమే పెంచుతుంది. మీ అందరికీ చెప్పడం జరిగింది, మొద ఒకసారి కాదు 4-5 సార్లు చెప్పడం కూడా జరిగింది. ఆర్టీసీ సరాసరి విలీనం చేయటానికి ఉన్నటువంటి సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు మీ అందరికీ తెలియజెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా చాలామంది నాతో, దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు చాలా వారు అందరూ కూడా నాతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి విశదీకరించడం జరిగింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ విభజనలో ఇంకా పూర్తి కాని పరిస్థితి ఉంది. షీలాబిడే కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత వారి రికమెండేషన్స్ కూడా ఇంకా అమలు కాని పరిస్థితి ఉంది. అది అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు ఆర్టీసీలు పూర్తిగా విడిపోయి అన్ని ఆస్తులు పంచుకున్న తర్వాత కేంద్రానికి సంబంధించి కూడా 31% దీంట్లో వాటా ఉంది. దాని నుంచి కూడా మేము ఆర్టీసీ విడాలి, ఆర్టీసీని మెర్జర్ చేసుకోవాలి, ఇదంతా జరగాల్సి ఉంది. ఈలోపు అంత టైం మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఆలస్యం అవుద్ది, కాబట్టి దానికోసం ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈలోపు మాత్రం ముందు తక్షణం ఎంప్లాయీస్ని ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేది అందరికీ తెలుసు. అది లీగల్ వెట్టింగ్ జరుగుతుంది, మాకు జ్యుడిషియల్ కమిషన్ ఉంది కదా, ఆ జ్యుడిషియల్ కమిషన్ వారికి ఇవ్వటం జరిగింది జడ్జి గారికి, అని అక్కడ వెట్టింగ్ జరుగుతుందండి. దానికోసం ఆ 350 బస్సుల కోసమే వారికి ఇచ్చి మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతాం. మా దగ్గర ఓ సిస్టమ్ ఉంది, 10 కోట్ల రూపాయలు దాటినటువంటి, సారీ 100 కోట్లు దాటినటువంటి ప్రతి టెండర్ని కూడా జ్యుడిషియల్ కమిషన్ వెట్టింగ్ జరగాలి కాబట్టి, ఆ పరిధిలో ఉంది కాబట్టి మాకు టైం ఏముండని ఆ జ్యుడిషియల్ కమిషన్ రికమెండేషన్స్ కూడా వచ్చిన తర్వాత అన్ని పొందుపరిచి కేంద్ర ప్రభుత్వాన్ని టైం అడుగుతాం.